हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज सवरम पेट्टी हेयर स्टाइल एला वेसुकोनो चूपिस्तुन्नानु। सवरम पेट्टुकुंटे चाला मंदिकि जारिपोतू उंटुंदि कदा, एंत लांग हेयर अयिना सरे सवरम पेट्टुकुनेटप्पुडु जारिपोतू उंटुंदि, अदि ईवनिंग वरकु उंडडं अयिते चाला कष्टं। ई रोजु नेनु चूपिंचे सवरम हेयर स्टाइल अयिते असलु मनं तीसे वरकु कूडा अदि असलु जारिपोदु, ऊडिपोदु, अंत स्ट्रांग गा उंटुंदि। सो वीडियो एक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। ओके फ्रेंड्स, इपड़ वीडियो की वेल्लिपदा। सो फ्रेंड्स, इपड़े हेयर ने इला कॉम चेसकोनी इकड़ते नैन क्लिप्स पेट्टुकुंटुन्ना। सो चूँगी इकड़ नैन क्लिप्स पेट्टुकुंटा। इला टाइट उड़ेला क्लिप्स अने पेवाली। सो इलांटि क्लिप्स अने कादु, मी इंट्लो ए अवेलबल गा उंटे अलांटि क्लिप्स पेट्टुकोंडि। मी हेयर की एलांटिवि मैच अयिते अलांटि क्लिप्स अनेवि पेट्टुकोवाली। सो इला पेट्टुकुन्न तर्वात इप्पुडु सवरम एला फिक्स चेयालनेदि नेनु चूपिस्तानु। एक्कड कूडा स्किप चेयकुंडा क्लियर गा चूडंडि। फस्ट अयिते हेयर मोत्तं कूडा इला कॉम चेसुकोवाली। इला कॉम चेसुकुन्न तर्वात ई हेयर नि चूडंडि, मनकि ई क्रिंद भागान्न కొంచెం హెయిర్ ని తీసుకోవాలి। ఇది పైన ఉన్న హెయిర్ కాకుండా కింద ఉన్న హెయిర్ ని తీసుకోవాలి సవరం ఫిక్స్ చేయడానికి। ఇప్పుడు నేను చూపించే విధంగా సవరం ఫిక్స్ చేసుకుంటే సవరం అస్సలు ఊడిపోదు, చాలా టైట్ గా ఉంటుంది। మనంతట మనం తీసే వరకు కూడా అస్సలు జారిపోవడం, ఊడిపోవడం ఏమీ ఉండదు। సో చూడండి, ఇది ఇలా సెంటర్ లోంచి హెయిర్ ఉండేలాగా తీసుకోండి। ఇలా కొంచెం పాయ తీసుకుంటే సరిపోతుంది। బాగా చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్ద హెయిర్ కావాలని అనుకుంటూ ఉంటారు కదా, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళకి సవరం ఇలా పెడితే అస్సలు ఊడిపోదు। ఇప్పుడు నేనైతే మా పాపకి వేస్తున్నాను, తనది కొంచెం హెయిర్ అనేది లాంగ్ గానే ఉంటుంది, కాకపోతే నేను ఇంకా మా పాపకి తప్ప ఎవరికి వేయలేను కాబట్టి తినకే వేసి చూపిస్తున్నాను। నాదైతే కొంచెం షార్ట్ హెయిరే ఉంటుంది, కానీ ఇంకా నేను వేసుకోలేను కదా వీడియోలో చూపించడానికి, వీడియోలో చూపించడానికి క్లారిటీ ఉండదు నేను వేసుకుంటే, దానికోసం నేను మా నిత్యకి వేసి చూపిస్తున్నాను। సో ఇలా వీటిని ఇలా మూడు పైల్లాగా తీసుకొని చూడండి, ఇవి ఉన్నాయి కదా। ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇది ఇలా బ్యాక్ కి వేసి ఈ పాయని ఇలా తీసుకోండి, దీన్ని కూడా ఇలా వెనక్కి వేసి ఈ పాయని ఇలా తీసుకోండి। ఇప్పుడు ఈ రెండింటిని, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ ఒరిజినల్ హెయిర్, దీని కింద ఉన్న ఒరిజినల్ హెయిర్ అంటే థర్డ్ లేయర్ని తీసుకుని ఈ మూడింటిని కలిపి ఇలాగా అల్లుకోవాలి। సో చూస్తున్నారు కదా, అంటే ఈ సెంటర్లో ఉన్న ఈ సవరం ఈ పాయ ఒకటి ఇందులోకి వెళ్తుంది హెయిర్లోకి। ఇప్పుడు దీన్ని ఇలా టైట్గా ఉండేలాగా అల్లుకోవాలి, అంటే మనం జడ వేసుకునేటప్పుడు కొంచెం పైకి వేసుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి, కిందకి వేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి। సో చూస్తున్నారు కదా, ఇలా ఫిక్స్ చేసుకుంటే సవరం అస్సలు ఊడిపోదు। దీన్ని ఇలా చివరి వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవడమే। ఫస్ట్ నేను తీసిన చిన్న పాయ ఉంది కదా ఒరిజినల్ హెయిర్ది, ఆ హెయిర్ని నేను ఇలా అల్లుతున్నాను। చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ సవరం అనేది। నార్మల్గా జడ వేసేటప్పుడు జడ పాయలకి కలిపి వేసేస్తే మాత్రం అస్సలు ఉండదు, ఈవినింగ్ వరకు ఉండడం అయితే అసాధ్యం, అది జారిపోతుంది కిందకు। సో చూస్తున్నారు కదా, ఇది ఇలా అల్లుకుంటే సరిపోతుంది। ఎంత చిన్న హెయిర్ వాళ్ళైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు। ఒకవేళ బాగా చిన్న హెయిర్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు హెయిర్ కూడా ఉంటుంది, అలాంటి వాళ్ళు సవరం పెట్టుకోవాలంటే ఇక్కడ వరకు ఇలా అల్లిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి, పోనీటైల్ వేసుకుంటాం కదా ఆ బ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది। ఈ హెయిర్ లాంగ్గా ఉంది కాబట్టి నేను చివరి వరకు అల్లిస్తున్నాను, ఇలా అల్లేస్తే జడలోకి వెళ్ళిపోతుంది కదా, ఇంకా అసలు ఊడిపోదు। సో చూస్తున్నారు కదా, సవరం అయితే ఇలా ఫిక్స్ చేసేసాను। సో ఇప్పుడు ఈ హెయిర్ని మొత్తం ఇలా వెనక్కి వేసేసుకుందాం, వెనక్కి వేసేసుకుని ఇలా కామ్ చేసుకొని ఇక్కడి నుంచి మనకి నచ్చిన హెయిర్ స్టైల్ని వేసేసుకోవచ్చు। సో
ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ అయితే వేసేస్తున్నాను. హెయిర్ స్టైల్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. పోల జడ పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడి నుంచి ఇలా అల్లుకుని హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటే అస్సలు పూల జడ అనేది కూడా జారిపోకుండా టైట్గా ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా అల్లేస్తున్నాను ఇక్కడ. ఇలా అల్లిన తర్వాత ఇక్కడ మరొక పాయ తీసుకుని మనం ఫ్రెంచ్ కట్ హెయిర్ స్టైల్ వేసుకుంటాం కదా, ఆ టైప్లో హెయిర్ స్టైల్ అనేది వేస్తున్నాను. ఇవి కూడా మరి ఎక్కువగా లేయర్స్ తీయాల్సిన అవసరం లేదు, ఇలా టూ సైడ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇది చివరి వరకు అల్లేసుకుంటే టైట్గా ఉంటుంది. చిన్న హెయిర్ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ఏదైనా అంటే బాగా చిన్న హెయిర్ ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు కొంచెం అల్లుకుని ఇక్కడ పోనీటైల్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనం సవరం ఫిక్స్ చేసుకున్నాం కదా, ఈ సవరాన్ని దీన్ని జాయింట్ చేసుకుని జడ అల్లేసుకుంటే సరిపోతుంది. సో చూడండి మనకి కింద ఈ సవరం అనేది ఉంది కదా, ఈ సవరాన్ని ఇలా తీసుకుని ఈ పైన మూడు పాయలని తీసుకుని సవరంలో ఉన్న మూడు పాయల్ని ఈ మూడింటికి ఇలా యాడ్ చేసుకుని జడ అనేది అల్లేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఇది వచ్చి సవరం చూడండి. సో చూడండి ఇలా మనం హెయిర్ని నార్మల్గా ఎప్పుడు జడ ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లేసుకుంటే చివరి వరకు సరిపోతుంది. సో ఇలా చివరి వరకు అల్లుకున్న తర్వాత మనం ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ పూల జడ వేసుకునే వాళ్ళు జడగంటలు కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు. నేను ఇది నార్మల్గా హెయిర్ స్టైల్ సవరం పెట్టుకునే హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. నేను పూల జడ అది కూడా తప్పకుండా వేసి చూపిస్తాను. చాలా రకాల పూల జడ ఐడియాస్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా బ్యాండ్ పెట్టుకుని చక్కగా ఇక్కడ కింద మనం కోమ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా ఈజీగా సవరం అనేది ఫిక్స్ చేసేసాం. అసలు సవరం పెట్టినట్టుగా కూడా మనకు తెలియదు అంత బాగా వస్తుంది ఇలా సవరం హెయిర్ స్టైల్ అనేది ఇలా వేసుకుంటే. సో ఇప్పుడైతే దీనికి ఒక చిన్న లుక్ అనేది ఇద్దాము. సో ఇలా పెట్టుకు ఇలా కూడా ఉండొచ్చు లేదంటే దీనికి ఇలా ఏవైనా గోల్డ్ ఫ్లవర్స్ అవి ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఈ హెయిర్ స్టైల్కి అయితే ఇలాంటి లుక్ ఇచ్చాను. ఇదే కాకుండా చాలా రకాలుగా ఈ హెయిర్ స్టైల్స్ అనేవి వేసుకోవచ్చు. నేను చాలా రకాల హెయిర్ స్టైల్స్ అనేవి ముందు ముందు చూపిస్తూ ఉంటాను. తప్పకుండా నా వీడియోకి లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను చేసే వీడియోస్ నాకు వీడియోస్పై ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. దాంతో నేను మంచి మంచి వీడియోస్ అనేవి మీకు అందించగలను.
ఓకే ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి కూడా ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేస్తే చాలా ఇష్టపడతారు కదా. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అందులోనూ చిన్నపిల్లలకి ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చక్కగా ఇలా సవరం పెట్టి ఈజీగా హెయిర్ స్టైల్ అనేది వేసేయండి. ఇలా సింపుల్గా డెకరేట్ చేయడం వల్ల హెయిర్ని పిల్లలకి ఎక్కువ వెయిట్ అనేది కూడా ఉండదు, చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా ఫ్రీగా కూడా ఉండగలరు. సో ఫ్రెండ్స్, చూసారుగా సవరం పెట్టుకునే హెయిర్ స్టైల్ ఎంత ఈజీగా వేసుకోవచ్చో. ఇది అసలు ఎప్పటికీ మనం తీసే వరకు కూడా ఓడదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సవరం పెట్టినట్టుగా కూడా ఎవరికి తెలియదు, అసలు ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సవరం హెయిర్ స్టైల్ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీంతో నేను పంపే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నాను. రేపు మరో సరికొత్త వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.